అయితే మనం చేసే ఈ ధ్యానం వల్ల ఈ పుడమి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా ఒక మంచి కాంతులతోటి కూడా రాబోయే విపత్తు నుంచి కూడా రక్షిస్తూ ఒక మంచి లేయర్ ఏర్పడిందంట. ఏర్పడింది ఎందుకంటే ఇంత ముందు ధ్యానం చేయాలంటే ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళాలి, అందరికి దూరంగా వెళ్ళి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక గొప్ప స్థితిని పొందుతామనేది ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అలా లేదు, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చక్కగా మంచి మెడిటేషన్ స్టేట్లోకి వెళ్తున్నారు, ఎంతోమంది మాస్టర్స్ని చూస్తున్నారు, ఎన్నో అనుభవాలు పొందుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఎంతో కాంతి భూమి మీదకి ప్రసరిస్తూ ఉంది ఇప్పుడు. ఓకే, ఎంతో నాలెడ్జ్ అనేది భూమి మీదకి ప్రసరిస్తూ ఉంది. ఈ భూమి ఏంటంటే అంతర్విశ్వాల విశ్లేషణ వినిమయ సమాచార కేంద్రంగా ఈ భూమి అనేది వర్ధిల్లబోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి భూమి మీద. అంతర్విశ్లేషణ వినిమయ అన్ని విశ్వాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని స్వీకరించడం, స్వీకరించిన సమాచారాన్ని మనం విశ్లేషణ చేయటం, ఉపయోగించుకోవడం, ఉపయోగించుకొని అందరికీ వినిమయ కేంద్రం. అన్ని విషయాల వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు, ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు వేరే విశ్వంలో వాళ్ళు.